దాదాపు కార్యన నియామకం ద్వారా ప్రవీణ్ అనే వ్యక్తి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత 2017 నుంచి వెళ్ళి ఇప్పటి 2023 వరకు నోటిఫికేషన్ పెట్టిన ఎగ్జామ్ అన్నిటిపైన సిట్టింగ్ ఎంక్వైరీ చేసి వాటి అన్నిటిపైన ఎంక్వైరీ చేయాలని ఏపీ డిమాండ్ చేస్తుంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన అంటే సరిపోదు. ఈ రోజు జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రిమాండ్ చేయాలి. అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి అందరినీ కూడా హైకోర్టు చెప్పినా గానీ ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వ విరుద్ధ సిగ్గు చేటు ఇప్పటికైనా దాని మొత్తాన్ని ప్రక్షాళన చేసి సభ్యులందరినీ కూడా రిమాండ్ చేయాలి. వీరి వల్లనే అర్హత లేని వల్లనే ఇదంతా జరిగింది. కాబట్టి జనార్దన్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలని ఏపీ పంటుంది. ఈ రోజు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఈ రోజు కఠినంగా శిక్షించాలని, అంతేకాకుండా ఈ యొక్క నిష్పక్షపాతంగా 30 లక్షల నుండి 50 లక్షల విద్యార్థులకు అర్థమవుతుంది. దాదాపు కార్యన నియామకం ద్వారా ప్రవీణ్ అనే వ్యక్తి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత 2017 నుంచి వెళ్ళి ఇప్పటి 2023 వరకు నోటిఫికేషన్ పెట్టిన ఎగ్జామ్ అన్నిటిపైన సిట్టింగ్ ఎంక్వైరీ చేసి వాటి అన్నిటిపైన ఎంక్వైరీ చేయాలని ఏపీ డిమాండ్ చేస్తుంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన అంటే సరిపోదు. ఈ రోజు జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రిమాండ్ చేయాలి. అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి అందరినీ కూడా హైకోర్టు చెప్పినా గానీ ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వ విరుద్ధ సిగ్గు చేటు ఇప్పటికైనా దాని మొత్తాన్ని ప్రక్షాళన చేసి సభ్యులందరినీ కూడా రిమాండ్ చేయాలి. వీరి వల్లనే అర్హత లేని వల్లనే ఇదంతా జరిగింది. కాబట్టి జనార్దన్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలని ఏపీ పంటుంది. ఈ రోజు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఈ రోజు కఠినంగా శిక్షించాలని, అంతేకాకుండా ఈ యొక్క నిష్పక్షపాతంగా 30 లక్షల నుండి 50 లక్షల విద్యార్థులకు అర్థమవుతుంది. దాదాపు కార్యన నియామకం ద్వారా ప్రవీణ్ అనే వ్యక్తి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత 2017 నుంచి వెళ్ళి ఇప్పటి 2023 వరకు నోటిఫికేషన్ పెట్టిన ఎగ్జామ్ అన్నిటిపైన సిట్టింగ్ ఎంక్వైరీ చేసి వాటి అన్నిటిపైన ఎంక్వైరీ చేయాలని ఏపీ డిమాండ్ చేస్తుంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన అంటే సరిపోదు. ఈ రోజు జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రిమాండ్ చేయాలి. అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి అందరినీ కూడా హైకోర్టు చెప్పినా గానీ ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వ విరుద్ధ సిగ్గు చేటు ఇప్పటికైనా దాని మొత్తాన్ని ప్రక్షాళన చేసి సభ్యులందరినీ కూడా రిమాండ్ చేయాలి. వీరి వల్లనే అర్హత లేని వల్లనే ఇదంతా జరిగింది. కాబట్టి జనార్దన్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలని ఏపీ పంటుంది. ఈ రోజు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఈ రోజు కఠినంగా శిక్షించాలని, అంతేకాకుండా ఈ యొక్క నిష్పక్షపాతంగా 30 లక్షల నుండి 50 లక్షల విద్యార్థులకు మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు ఎస్ఎంఆర్ అప్పుడు? ఇప్పుడు అంత ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే రకమైన గచ్చిపోయి మాట్లాడాను. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి. తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. మూడు పిల్లలు చేసి భూతా అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారాహి ఇక్కడ తిరగని అని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ అనుకున్నాను.